సో తాను సీఎంగా కుర్చీలో కూర్చుంటేనే జనం బాగుపడతారు, లేదంటే రాష్ట్రం బాగుపడదు. కాబట్టి తాను సీఎం కుర్చీలో కూర్చోవాలి ఎలాగైనా సరే. దానికోసం మన అంతా కూడా ఫైట్ చేయాలనేది మాజీ ముఖ్యమంత్రి గారి ఉవాచ. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన రోజు నుంచి కూడా తెగ బాధపడిపోతుండ్రు, నేనుండుంటే నేనుండుంటే అని చాలా సందర్భాల్లో బాధపడటమే కాకుండా వాస్తవంగా కూడా చాలా మీటింగ్స్లో కూడా వారు బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సందర్భం లేకపోయినప్పుడు కూడా ఏది చనిపోయిన వ్యక్తులు చనిపోయిన వ్యక్తుల దగ్గర పరామర్శ పోయినప్పుడు, వరద బాధితుల దగ్గర పోయినప్పుడు కూడా ఆ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది ఒకటి. సో నేనేమంటే మీరు ఉండుంటే బాగుంటుందా లేదన్నది ఇప్పుడు కాస్త ఒక కనీసం ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఈ మాట మాట్లాడితే మీరు ఉండుంటేనో చంద్రబాబు నాయుడు గారు ఉండుంటేనో డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు 3-4 నెలలకే వచ్చి మేము ఉండుంటే అంటే 3-4 నెలల క్రితమే మీరు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, మీరు ఉంటే పరిశ్రమలు రావు, మీరు ఉంటే రౌడీజం పెరిగిపోతుంది, మీరు ఉంటే వ్యవస్థను నాశనం చేస్తున్నారు, మీరు ఉంటే అప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ ప్రజలకి మేము ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి చెప్తే నమ్మి ప్లస్ వారు కూడా ఆలోచించుకొని మిమ్మల్ని ఓడించారు. పట్టుమని 4 నెలలు తిరగకముందే నేను ఉండుంటే అంటావేంటి? నువ్వు పోనీ నువ్వు ఉన్నప్పుడు ఏం జరిగింది? ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు పక్కన పెడితే కాసేపు ఫ్యాక్ట్స్ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. నువ్వు ఉంటే ఏం చేశావు? మొన్న కూడా డిస్కస్ చేశావు, నీకు బంగారుపల్లెంలో పెట్టి పోలవరాన్ని 72% ఆ రోజు మా టీడీపీ గవర్నమెంట్ దిగిపోవటానికి చేసి తయారు చేసి పెడితే 72% పూర్తి చేసి చేతి నీకు ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే నువ్వు ఏం చేసినావు? దాన్ని రివర్స్ టెండర్ లేసి పూర్తిగా నాశనం చేయలేదు కదా. అమరావతిని 34,000 ఎకరాలు భూమి సేకరించి రూపాయి ఖర్చు లేకుండా నీ చేతికి అప్పచెప్తే నువ్వు ఏం చేసినావు? నాశనం చేయలేదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రపంచంలో ఏ దేశము లేదు. అలాంటిది నువ్వు మన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల పాటు దాదాపు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయలేదా? ఉన్న పెట్టుబడిదారులను తరమేలేదా? ఏం చేసినావు నువ్వు? ఉన్నప్పుడు ఏం చేసినావు చెప్పు. ఉండుంటే కాదు, ఆల్రెడీ ఉన్నావు నువ్వు. వారు టెస్టెడ్, టైం టెస్టెడ్, నువ్వు కాలానికి టెస్ట్ నీ టెస్టింగ్ అయిపోయింది కదా. నువ్వు ఏం ఉండుంటే నువ్వు ఏం సాధించినావు చెప్పు. ఒకటి చెప్పుకుంటావు, నాడు నేడు నువ్వు బడులకు రంగులు వేసినట్టు. బడులకు రంగులు వేయటం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీ బడులకు రంగులు వేయటం వేరు, విద్యార్థి వారికి ఉన్న నైపుణ్యాలను పెంచడం వేరు, వారి విద్యా ప్రమాణాలను పెంచడం వేరు. బడులకు రంగులు వేయటాన్ని, బడుల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం నేను వ్యతిరేకం కాదు మూర్తి గారు. ముందు దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద చేసావు? నువ్వు సూపర్ఫిషియల్గా పై చూపించేసి దాంతో విద్యా ప్రమాణాలు పెరిగినాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను. సరే, అది కూడా ఎంతవరకు అంటే చెప్పారు, ముందు చేయాల్సింది వెనక చేసాను. ఇంకా తర్వాత నువ్వు చెప్పుకోదగ్గింది ఏంది? ఏదని అంటే నేను సంక్షేమం ఇచ్చాను. ఏం చేసినావు సంక్షేమం కూడా? 1000 రూపాయలు పెన్షన్ సింగిల్ పెన్షన్తో. నేనేమంటే మూర్తి, 5 ఏళ్ళు పట్టింది. మేము పెన్షన్ వాళ్ళ పెన్షన్ కంపారిజన్ ఒకే ఆస్పెక్ట్ అయితే మేము 14-19లో కూడా మేము చేసిన 38% అయితే నువ్వు 40% ముందునేది. ఒక 2% నువ్వు బాగా పెన్షన్ అంటే బాగా నువ్వు సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు ముద్ర వేసుకున్నా కూడా నువ్వు చేసింది ఆ గవర్నమెంట్తో పోలితే నువ్వు ఆ రోజుకు చేసింది 2% ఎక్స్ట్రా. ఈరోజు మా గవర్నమెంట్ చూస్తే మళ్ళీ నీ తక్కువ. కానీ నువ్వు ఆ రోజు ఏం చేసినావు? అది ఇస్తూనే ఎన్నిసార్లు నువ్వు పన్నులు పెంచినావు? చెత్త మీద ట్యాక్స్ వేస్తేవి ఇప్పుడు తీసినట్టున్నారు. ఇప్పుడు మేము తీసేసాము. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతీవి, రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతీవి. ఏది నువ్వు ఏ ట్యాక్స్ వేయలేదు చెప్పండి. నువ్వు లిక్కర్ మీద 100 రూపాయలు ఉన్న ట్యాక్స్ దాదాపు 250-300-350-400 రూపాయల దాకా పెంచుకుంటూ పోయాను. దానికి చెప్పిన పిచ్చి పిచ్చి లాజిక్లు అంటే చెప్పుకుంటూ పోయారు. ధరలు పెంచితే షాక్ కొడుతున్నారు. పెంచావు, మళ్ళీ తగ్గించావు, పెంచావు, తగ్గించావు, అంటే ఏది నేను చెప్తున్నాను. ఈ విధంగా విపరీతంగా పావులలో కూడా అలాగే ధరలు పెంచారు. మరి రావద్దనా? అదే మద్యం ధరలు పెంచడానికి రావద్దని, మద్యం కొనొద్దని. తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శన టికెట్ల ధరలు పెంచుతీవి, లడ్డు ధరలు పెంచుతీవి, అకామిడేషన్ ధరలు పెంచుతీవి, ఏది పెంచలేదు నువ్వు? అంటే నేనేమంటానంటే నువ్వు ఒక పక్క సంఖ్య, మేము ఆ రోజు 14-19 మధ్యలో ఇప్పటికి గుర్తుంది, ఇవన్నీ ఆన్ రికార్డే కదా మూర్తి గారు. నేను చెప్పేది మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఏ ట్యాక్సులు కూడా పెంచలేదు కదా. పెట్రోల్ డీజిల్ మీద అప్పుడు ఏదో 2 రూపాయలు పెంచాము, మళ్ళీ తర్వాత తగ్గించాము దాన్ని కూడా మేము. అది ఇట్స్ ఆన్ రికార్డ్ ఆల్. నేనేం మళ్ళీ ఈరోజు కాదని నేను. కానీ నువ్వేం చేసావు? పావలా కోడికి 3 పావలా మసాలా అన్నట్టు పావలా సంక్షేమం ఇచ్చి 2 రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసిన పన్నుల రూపంలో. ఇంకా దాన్ని సంక్షేమం అంటరా? సో ఇప్పుడు చెప్పు, నేను ఉండుంటే అంటావు కదా, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పు. దాదాపు 10-11 లక్షల కోట్ల పైగా అప్పు చేసి కూర్చోబెట్టుకున్నావు. దానికి వడ్డీలు ఎంత కట్టాలి ఈరోజు ఏంటి? అదేవిధంగా మేము 19 నేను చెప్పిన అమరావతి అదే కాదు, కొన్ని పరిశ్రమలు కూడా కియా లాంటి పరిశ్రమలు కూడా తీసుకొచ్చి
తద్వారా ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చేసినాం, తద్వారా ఎకనామిక్ యాక్టివిటీ కూడా రాష్ట్రంలో పెరిగేటట్టు చేసినాం. లులు గ్రూప్ కావచ్చు, ఆ రోజు కియా కావచ్చు, లేకపోతే అమర్రాజు లాంటిదోటి నువ్వు తరిమేతి ఉన్నోటిని. సో నేనేమిటంటే మళ్ళీ పదే పదే క్లెయిమ్ చేసుకుంటు నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ఉన్నప్పుడు నువ్వు చేసిన నాశనం తెలుసు, నీ అసమర్థం అటువంటి పాలన తెలుసు, నువ్వు మళ్ళీ వస్తే ఎలా చేస్తావు కూడా తెలుసు. ఒక ఒక వ్యక్తికి ఒక మూఢసాపుడు ఉంటుంది మూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు 14-19 అయినా ఇప్పుడైనా అదే పంద ఉంది. అంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషను బ్యాలన్స్డ్ వెల్ఫేరు, మాదేం మారలేదే, నువ్వు కూడా మారవు. ఎందుకంటే మన చేతనైంది అంతే, మన మైండ్ సెట్ అంతే. ఓకే.